తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పవనగిరి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పవనగిరిలో గల మూడు ఈశ్వరుడి దేవాలయాల్లో ఆలయ వ్యవస్థాపకులు పవనగిరి స్వామీజీ పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి పవనగిరిలోని ఈశ్వర దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతరం భువనేశ్వరి సమేత అమరవల్లభలింగేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని పవనగిరి దిగువ భాగంలోని కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వాయిద్యాల నడుమ నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కోస్తా సమయం సంపాదకులు పడాల వీరభద్రరావు వారి సతీమణి లక్ష్మీలతో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈ గౌతమి, వారి కుటుంబ సభ్యులు ఉసిరి కారం వెంకటేశ్వర్లు, చిన్నాలు దొర దంపతులు, జేజుబాబు దంపతులు, అలమండ శ్రీనివాసరావు వారి సతీమణి వసంతకుమారి, చలుమతి మలిరెడ్డి వారి సతీమణి అచ్చయ్యమ్మలు కళ్యాణం జరిపించారు. అనంతరం అడతీగల గ్రామమంతా పల్లకిలో స్వామివారిని అమ్మవారిని ఊరేగించారు. 1116 పంచముఖి రుద్రాక్షలను భక్తులకు ఇచ్చారు. లింగోద్భవ కాలంలో భక్తులు పవనగిరి కొండమీద గల అమరవల్లభలింగేశ్వర స్వామి ఆలయంలో ఈశ్వరుడికి నమక చమకలతో రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రంతా ఆధ్యాత్మికతతో భక్తులు జాగారం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సత్యబాబు, డాక్టర్ నాగేశ్వరరావు దంపతులు, పలు గ్రామాల భక్తులు, పవనగిరి ఆలయ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే పవనగిరి వాసాయ. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడ్డతీగల గ్రామం, ఇదే మండలం కూడా. ఈ మండలంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవనగిరి క్షేత్రం 16 మందిరాలతో సర్వదేవతా నిలయంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. మొట్టమొదట పవనగిరి దాని నిర్మాణం, ఆ తర్వాత పవనగిరిని కేంద్రంగా చేసుకుని అడ్డతీగల మండలం, తర్వాత 11 మండలాల్లో ఉండేటువంటి అన్ని గ్రామాలకి కూడా విస్తరింపచేసి హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలు, పెద్దలు చెప్పినవి, మహర్షుల యొక్క వాక్యాలు, ఉపనిషత్తులు, అలాగే వేదాలు, వీటికి సంబంధించినటువంటి ఇతిహాసాలు అన్నింటినీ కూడా ప్రచారం చేసుకుంటూ గిరిజన ప్రాంతాల్లో అత్యంత భక్తితో ఉన్నటువంటి వారు ఈ గిరిజనులందరూ కూడా. కానీ వాళ్ళకి వ్యక్తం చేయటం చేత కాదు, ఏదో పసుపు కుంకుమ విభూతితోటి చేసుకుంటూ వాళ్ళకు తోచినట్టుగా చేసుకుంటూ ఉంటారు. అలాగా ఉండేటువంటి ఈ గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 50 మందితోటి స్టార్ట్ చేసి అలాగా 20 బ్యాచ్లతోటి టీటీడీ యొక్క సహకారంతో గిరిజనులందరినీ కూడా అర్చకులుగా, లఘు పూజా విధానంతో అర్చకులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో కోయలు, కోయవాళ్ళు, కొండవాళ్ళు, అలాగే కొండరెట్లు, కొండ కమ్మర, భగత, సామంతులు, కోదులు, ఒడియా మరియు లంబాడీసు వాళ్ళకు కూడా ఈ యొక్క లఘు పూజా విధానం తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా నిష్ణాతులు అయ్యారు. ఒకప్పుడు వేటే ముఖ్యంగా ఉండేటువంటి వారు చేతిలో బాణం పట్టుకుని కత్తి పట్టుకునేవారు ఈరోజు హారతి పళ్ళం, గంట పట్టుకుని వాళ్ళు చక్కగా వాళ్ళ గ్రామాల్లో ఉండేటువంటి విగ్రహాలకు చేస్తున్నారు. ఒక రాయికి, ఒక చెట్టుకి, ఒక పొట్టకి చేస్తూ ఉండేవారు. ఆ స్థానాల్లోకి భక్తుల సహకారం, దాతల సహకారం, టీటీడీ సహకారం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో మనం వీళ్ళందరికీ కూడా ఉత్సవ మూర్తులను మరియు రాతి విగ్రహాలను, తర్వాత సిమెంట్ విగ్రహాలను, వాళ్ళ కొలిచేటువంటి ఏదైతే వాళ్ళకి ఇష్టంగా ఉంటుందో అవన్నీ కూడా మనం చేకూర్చి ఇవన్నీ చేస్తున్నాం. పవనగిరి క్షేత్రం చాలా ముఖ్యమైంది. ఈ యొక్క పవనగిరి క్షేత్రంలో అనుకున్నట్టుగానే జరుగుతాయని ఎంతో మంది మనకు సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. ఈ పవనసూత్రులు అయినటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి సంతానం కలిగిందని, అలాగే పిల్లలు పుట్టారని, అలాగే విద్యలో ఉన్నత చదువు వచ్చిందని, అలాగే ఉద్యోగాలు కూడా వచ్చాయని, ఏవేవో ఇళ్ళు కట్టడం ఆగిపోయిన వల్ల ఇళ్ళు కట్టుకున్నామని, ఇలా ఎన్నో రకాలు వాళ్ళు వచ్చి చెప్తుంటే మాకు స్వామి యొక్క పవరు, ఈ కొండపై ఉండేటువంటి సర్వదేవతలు కనకదుర్గ అవనండి, లేకపోతే మహాలక్ష్మి అవనండి, గాయత్రీదేవి అవనండి, అలాగే శివుడు అవనండి, ఆంజనేయుడు అవనండి, వీళ్ళందరి దేవతల యొక్క వాళ్ళు కొలిచేటువంటి ఆ మందిరానికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ ఫలితాన్ని కూడా పొందుతుంటారు. గురువు దగ్గరకు వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రారు, అలాగే గుళ్ళోకి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రారు. ఏదో ఒకటి పండో, ఫలమో, బియ్యమో, కూరలో ఉట్టి చేతులతో మాత్రం రారు, వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు అలాగా వాళ్ళ భక్తిని, గురువు భక్తిని, గుళ్ళో ఉన్న దేవుడి భక్తిని కూడా వ్యక్తం చేసుకుంటూ ఎంతో హాయిగా వాళ్ళందరూ కూడా ఈ పవనగిరి క్షేత్రం నిర్మించిన తర్వాత జరుగుతోంది. ఇదంతా కూడా
స్వామి యొక్క పవనసుత్రుడు హనుమంతుని యొక్క అనుగ్రహమని సదానంద సరస్వతి స్వామివారు మా గురుదేవుల యొక్క ఆజ్ఞ ప్రకారం వారి యొక్క గురువు పూర్ణానంద స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఈ అడవిలోకి వచ్చి వీళ్ళందరికీ సేవ చేస్తూ వాళ్ళకి మేము ఆనందం పొందుతున్నాం. నిరంతరం కూడా ఏవో కార్యక్రమాలు 360 రోజులు జరుగుతూ ఉంటాయి. అన్నదానాలు జరుగుతుంటాయి, వస్త్రదానాలు జరుగుతుంటాయి, పుస్తకాలు జరుగుతుంటాయి, కంచాల గ్లాసులు ఇస్తూ ఉంటాం, ఉచిత వివాహాలు చేస్తూ ఉంటాం, కొన్ని వేల వరకు చేశాం, ఇంకా జరుగుతూనే ఉంటుంది. స్వామి యొక్క మహత్యం అటువంటి మహత్యం ఇది. పవనగిరి క్షేత్రం అంతటి పవిత్రమైంది.